నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ స్థితిగతులు మార్చగలిగే శక్తి యువతకు ఉంది. స్వామి వివేకానంద జయంతి వేడుకలలో మంత్రి పత్తిపాటి పుల్లారావు. మాచర్లలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సాంకేతిక సమరం సృజనాంకుర 2017. కొరటపాడు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. దేశ స్థితిగతులను మార్చగలిగే శక్తి యువతకు ఉందని స్వామి వివేకానంద గుర్తించినట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ యువజనోత్సవాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పట్టుదల కృషితో యువత తమ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చైతన్య, టీడీ జనార్దన్, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోదరులు చైతన్య గారు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో 10 ఏళ్ళు కష్టకాలంలో పార్టీతోనే ఉండి పార్టీ కార్యాలయంలో పనిచేసి రాష్ట్రమంతా కూడా మన్నులు పొందినటువంటి మా అన్నగారు టీడీ జనార్దన్ గారు, మిర్చియాడ్ చైర్మన్ సోదరులు సుబ్బారావు గారు, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు సోదరులు బ్రహ్మం చౌదరి గారు, జిల్లా యువత అధ్యక్షులు సోదరులు మల్లి గారు, అదేవిధంగా రాజేష్ గారు, ముందున్నటువంటి యువత అందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు స్వామి వివేకానంద సూక్తులు కానీ, వారు చూపెట్టినటువంటి మార్గం కానీ, వారు అనుసరించినటువంటి విధానాలు ఈరోజు దేశానికే ప్రపంచానికే ఒక ఆదర్శం. యువతలో స్ఫూర్తి నింపేటువంటి సూక్తులు కావచ్చు, ఆయన అనుసరించిన విధానాలు కావచ్చు, ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి ఒక కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి నాయకులు. కొండను పెండి చేయగల శక్తి ఒక యువతకే ఉందని నమ్మినటువంటి స్వామి వివేకానంద గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూడా ధైర్యంగా ముందుకునడం, ఏదైనా సాధించగలము అని స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో అదే ఆశయాలతో ముందుకెళ్తున్నటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో 10 ఏళ్ళు ఎన్నో కష్టాలను అనుభవించి ధైర్యంగా ముందుకు నడిచి సాధించాలనుకున్నటువంటిది సాధించినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు స్వామి వివేకానంద గారు చికాగోలో పోయిన, హైదరాబాద్ లో తొలి ఆంగ్ల ప్రసంగం చేసిన, యువతని నమ్ముకొని యువతలో ఒక స్ఫూర్తి తీసుకురావాలి, భారతదేశంలో 45 కోట్ల మంది యువత ఉన్నారు, ఏదైనా సాధించగలమనేటువంటి ఒక నమ్మకం, ఎన్ని సుగుణాలు మంచి ఉన్నా ఒక చిన్న దోషం ఉంటే మరి నిష్ప్రయోజనం అనేటువంటి విధంగా భారతదేశంలో యువతలో మేలుకొల్పినటువంటి మహనీయుడు కూడా స్వామి వివేకానంద గారు. ఆ విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఒకప్పుడు స్వామి వివేకానంద మార్గాన్ని అనుసరించి వారి వేషధారణలోనే కొన్నాళ్ళు పార్టీని నడిపించినటువంటి చరిత్ర కూడా ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. స్టేడియం ప్రాంగణంలో వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్లోని తొలిసారిగా అతిపెద్ద ప్రపంచస్థాయి సాంకేతిక సమరానికి తెరతీశామని విజ్ఞాన్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి తంగరాజు తెలిపారు. స్థానికంగా గల ఓ హోటల్లో బుధవారం విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తంగరాజు మాట్లాడుతూ, పరిశ్రమలు, అంతర్జాతీయ విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన సృజనాంకుర 2017 పేరుతో అంతర్జాతీయ స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
ఆన్ బిహాఫ్ ఆఫ్ ది చైర్మన్ విజ్ఞాన్ యూనివర్సిటీ డాక్టర్ లవ్ రతయా గారు అండ్ ఎంటైర్ ఫ్రాటర్నిటీ ఆఫ్ విజ్ఞాన్ యూనివర్సిటీ అట్ వడ్లమూడి గుంటూరు, ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై గ్రీటింగ్స్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి అండ్ పొంగల్. విజ్ఞాన్ యూనివర్సిటీ అట్ వడ్లమూడి గుంటూరు విల్ బి సెలబ్రేటింగ్ ఎ మెగా టెక్నికల్ ఈవెంట్ కాల్డ్ సుజనాన్ గురా 2017 in the university campus at Vadlamudi. This event is going to be celebrated from 26th to 28th of January 2017. We are expecting a mega response from the student community. In fact, around 10,000 students have already registered for the event and are eagerly looking forward to take part in this event, the first of its kind as far as the university is concerned. The festival Sujanan Kura 2017 is bound to benefit a vast section of our student community by exposing them to the state-of-the-art technologies being pursued in industries, higher education institutions of learning and R&D organizations. Besides, Sujanan Kura 2017 will be an excellent platform to share ideas, novel ideas. It'll be a mini summit of startups. It'll give an opportunity for the students to attend to lectures, technical lectures, presentations, demonstrations by entrepreneurs and leading scientists of the country and abroad. More about Sujanan Kura 2017, I would like to request the Dean Academics, Dr. Krishna Ethika of Vignals University, to brief you on the salient aspects of Sujanan Kura 2017. స్వామి వివేకానంద 154వ జయంతిని పురస్కరించుకుని స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో యువజన ఉత్సవాలు నిర్వహించారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ కాంతిలాల్ దండే హాజరయ్యారు. యువతీ యువకులలో ఉత్సాహాన్ని నింపేందుకు యువజనోత్సవాలు తోడ్పడతాయని ఆయన అన్నారు. యువజనోత్సవాలలో ప్రతిపాటి పుల్లారావు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Any guest? Yojan lante avar? Yojan lante avar? So government lekka prakaranga 15 samvatsaralu nunchi 30 samvatsaralu varaku ante vaadu yojan ani cheppi cheppaaru prabhutva yokka maa anchana. So 35 samvatsaralu lopu unna meerandaru kuda yojan aithe scientific ga maatladukondi your biological age is 아무ట్లా చెప్తున్నట్టుగా స్ట్రెస్ తర్వాత దైనందిన జీవితం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటే అవసరం ఉంటుంది. అంటే కొంత బయాలజికల్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఆ స్ట్రెస్ని మీరు మీ ఎనర్జీతో, మీ మోటివేషన్తో, మీ స్పిరిట్తో తిప్పికొట్టి ఆ యూత్ని మనం అప్పటికీ కూడా ఉంచుకోవాలి. సో ఇక్కడ సుభద్ర కుమారి చౌహాన్ పేరు విన్నారా? ఎవరన్నా సుభద్ర కుమారి చౌహాన్ పేరు విన్నారా? ఆమె ఒక పోయం రాసిందండి, మేరా నయా పచ్చిపండు అని ఒక పోయం రాసింది. గుర్తుందా? 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 మేరా నయా పచ్చిపండు. సో అలాగే గజల్ శ్రీనివాస మాట్లాడు. సంక్రాంతి సందర్భంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్స్ యాజమాన్య దోపిడీని అరికట్టేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి పివి రమణలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పండుగలు, ఆదివారం సెలవు దినాల్లో కుటుంబాలు ఆనందంగా గడిపేందుకు వెళ్లే సినిమా హాళ్లలో అక్కడ యాజమాన్య దోపిడీ వలన వినోదం అందుబాటులో లేకుండా పోతుందని అన్నారు. టికెట్ ధరలు పెంచడం, బ్లాక్ టికెట్స్ అమ్మడం, అలాగే తినుబండారాల ధరలు అధికంగా వసూలు చేయడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. 2013 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 100ను జారీ చేసిందని, దీని ప్రకారం అన్ని థియేటర్లలో టికెట్ ధరలు ఒకే విధంగా ఉండేలా చూడాలని వారు కోరారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని థియేటర్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోట్లు రద్దు వల్ల సామాన్య జనం చాలా నష్టపోవాల్సి వచ్చింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి, చిల్లర వ్యాపారాలు మరీ కుదేలైనాయి. ఈ నేపథ్యంలో సామాన్యులకి వినోదాన్ని అందించాల్సిన సినిమా ఈరోజు కష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. సామాన్యులు చూడలేని పరిస్థితి ఈరోజు ఉంది. కావున ఈరోజు సినిమా థియేటర్లో ప్రభుత్వం
తీసుకొచ్చిన చట్టం ప్రకారం సరసమైన ధరలకు ఒక విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలి, తినుబండారాలు కూడా అదే విధంగా రేట్లు అమ్మాలి. లేని పక్షంలో ఈరోజు సినిమా థియేటర్ల మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. రెండోది, పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు రిలీజ్ అవడం వల్ల సామాన్యుల ఎవరైతే చిన్న చిన్న నిర్మాతలు చిన్న చిన్న హీరోలు తీశారో వాళ్ళు కూడా నష్టపోతా ఉన్నారు. నిన్నగాక మొన్న మీడియా ముందు నారాయణమూర్తి కన్నీరు పెట్టుకున్నాడు, నా సినిమాకి ఒక్క థియేటర్ కూడా ఈరోజు నాకు దొరకలేదు, మొత్తం హైజాక్ చేశారు థియేటర్లు అని చెప్పి కూడా దీన్ని చెప్తా ఉన్నారు. ఒక వర్గానికే ఈరోజు సినిమా థియేటర్లు ఉన్నాయి, అట్లా కాదు సామాన్య జనం చూసే విధంగా సినిమాలు తీస్తున్నటువంటి చిన్న నిర్మాతలను కూడా ప్రోత్సహించాలి, టికెట్ల రేటు తగ్గించాలి, సామాన్య జనంపై భారాన్ని తగ్గించాలని చెప్పి డివైఎఫ్ఐ ప్రజానాయక మండలి డిమాండ్ చేస్తా ఉన్నాం. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మాచిలపట్నం 13వ వార్డులో ఆర్య వైశ్య సంఘం గాంధీ క్లబ్ ఆధ్వర్యంలో ఘుమఘుమల వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పట్టణంలోని 3, 7, 8, 13, 14, 29 వార్డులకు చెందిన 23 మంది మహిళలు పాల్గొని వివిధ రకాల వంటలు చేశారు. అనంతరం స్థానిక డాక్టర్ రామకోటయ్య దంపతులు, డాక్టర్ హర్రావు దంపతులు, డాక్టర్ పార్వతమ్మ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘుమఘుమలాడే వంటలను రుచి చూసి విజేతలను ఎంపిక చేశారు. మొదటి స్థానం విజేత కృష్ణకుమారికి 2 వెండి గ్లాసులు, రెండవ విజేత ఈశ్వరమ్మకు 1 వెండి గ్లాసు, తృతీయ విజేతకు 1,116 రూపాయలు అందజేశారు. ఈ పోటీలలో పాల్గొన్న మరో 17 మంది మహిళలకు 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అందజేశారు. కార్యక్రమంలో గాంధీ క్లబ్ అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కాశీ రామారావు, ఉపాధ్యక్షులు మేడం నాగేశ్వరరావు, కోశాధికారి చెన్నకేశ్వరరావు, గీతా గురూజీ, పందిరి శ్రీశైలం, 13వ వార్డు కన్సులర్ పున్నా పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిట్టిపాల వెంకటేష్ అనే నేను క్రైస్తవ సోదరులకు, బహుజన కులస్థులకు క్రిస్టమస్, జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు. బాలాజీ కమ్యూనికేషన్ మీడియా సోదరులకు ముందుగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయభీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 70 సంవత్సరాలు కలుస్తుంది. మరి ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్న బహుజన కులాలను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని మాట్లాడుతున్నాను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని ఈరోజు నేను ఒక తప్పు పట్టా తెలుసుకున్నాను. ఎందుకంటే నల్లధనాన్ని తీసి పేద ప్రజలకు, రైతులకు, రైతు కూలీలకి అకౌంట్లో వేస్తానని మభ్యపెట్టి మరి సుక్కలు చూపించిన మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఈ రోజున ఎంతోమంది అలమడిస్తున్నారు. నల్ల డబ్బు అనే విషయంలో ముందుగానే బీజేపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ముందుగానే వాళ్ళ రాజకీయ నాయకులకి బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకొని ఈ రోజున ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ నాయకులకు, మరి ఈ రాష్ట్ర మరి టీడీపీ ప్రభుత్వ నాయకులకు కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిపి బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకొని ఈ రోజున రైతు కూలీలు, రైతులు, ప్రజలు, స్టూడెంట్ కుర్రవాళ్ళు కూడా అన్ని కులాలు ఎంతోమంది బ్యాంక్ క్యూల దగ్గర, ఏటీఎంల దగ్గర ప్రాణాలు వదిలిపోయిన చరిత్రలు మన టీవీ ఛానల్లో చూస్తున్నా ఉన్నా. ఈ రోజున బుల్లెట్ కంటే ఏకంగా దూసుకుపోయేది మీడియా. మీడియా సోదరులు కానీ ప్రతి విషయాన్ని కూడా కళ్ళకి అర్థం కట్టినట్టు చూపిస్తున్న బట్టి ఈ రోజున మోడీ గారు చేసే కుట్రాలు, కుతంత్రాలు ప్రజలు తెలుసుకోవాలి. ఇంకో విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాం అనుకోవద్దు, బీజేపీ అధికారం వచ్చినాక మరి యూపీలో కులతత్వాలు విభజించి ముస్లింలని నిర్దాక్షిణ్యంగా చంపబడారు. కులతత్వాలు లేపుతున్నాడు బీజేపీ ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కులతత్వాలుగా విభజించి మాలామాదలకు పోట్లాట పెట్టి రిజర్వేషన్ ఆశలు చూపి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బీసీ కులాలని మరి కాపుల్ని బీసీలోకి చేరుస్తానంటున్నారు, అది ఎలా సాధ్యమైందో మీరైతే తెలుసుకోవాలి. మాలామాదిగల రిజర్వేషన్ కోసం తన్నుకుంటున్నారు. మాలామాదిగల మీద ప్రేమ ఉన్న వాళ్ళని నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల పొలం ఇవ్వటం
ముందు నేర్చుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ 3 ఎకరాల భూమి ఇచ్చి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు దూసుకుపోస్తుంటే ఇవాళ నల్ల డబ్బు అనుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏమీ తెలియనట్టు మరి నటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల గురించి ఏం మాట్లాడకపోవటం చాలా దారుణంగా ఉంది. అలాగే మరి యూపీలో ఈ రోజున చూసుకుంటే కులతత్వాలు విభజించి పాలిస్తున్నావు, మరి అంటరానిగా చూస్తున్నావు, దళిత మోర్చని పెడుతున్నావు, ఎస్సీ మోర్చని పెడుతున్నావు, మైనార్టీ మోర్చని మీ పార్టీలో పెడుతున్నారు, బీసీ మోర్చలని పెడుతున్నావు, మోర్చలా మోర్చలా ఈ రెండు నువ్వు మీడియాకి తెలియజేశాను. అలాగే బ్రాహ్మణ శని లేదు మీ పార్టీలో, వైశల్ శని లేదు, నాయుడు శిల్లు లేదు, సోదరుగారి శిల్లని లేదు, రెడ్డి శిల్లులేదు లేదు. మరి వెనకబడ్డ కులవాళ్ళకి ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, బీసీ సెల్లు, మైనార్టీ సెల్లని కూడా మీరు పెట్టి విభజించి పాలిస్తున్న మీ చరిత్ర ఒకసారి తెలుసుకోమని తెలియజేస్తున్నా. కొరటపాడు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ మహిళా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కల రేణుక సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ వాకర్స్ మాజీ ప్రెసిడెంట్ చాగంటి భూలక్ష్మి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మొదటి బహుమతి 3,000, రెండవ బహుమతి 2,000, 3, 4 బహుమతులు 1,500 నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ వెంకట కోటయ్య, ట్యాంక్ బండ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఎస్వైసీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మా రైతులు, దక్షిణ భారతదేశంలో రైతులు చేసుకునే అతిపెద్ద పండుగ. ఈ పండుగ మనం పల్లెటూరులో బాగా చేసుకుంటాం, కానీ పిల్లలు చదువురీత్యా, వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా అందరూ పట్టణాలకు తల్లి వస్తున్న ఈ రోజుల్లో పిల్లలకి మన సంక్రాంతి పండుగ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియకుండా పోయినాయి. దాన్ని అపార్ట్మెంట్ కల్చర్తో కూడా తెలియకుండా పోయింది. దాన్ని తెలియజేయడానికి గాను ఆ సిటీల్లో వాడవాడల దేవాలయాల్లోనూ పార్కు. మేము ఈ కార్యక్రమాన్ని 2006 నుంచి చేపడుతున్నామండి. మరి అప్పుడు చిన్న చిన్నగా చేసేవాళ్ళము. ఈసారి మరి మాకు అప్పటి నుంచి చేస్తున్నా కానీ ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ ఈ సంవత్సరం ఒక 200 మంది పాల్గొన్నారండి. మాకు చాలా ఆనందంగా అనిపించింది. మరి మొదటి బహుమతి 3,000 క్యాష్ ప్రైజ్ అండి, రెండవ బహుమతి 2,000, మూడవ బహుమతి 1,000 రూపాయలు, తర్వాత 4 ఏమో కన్సోలేషన్ ప్రైజ్లు, ఒక్కొక్క ప్రైజ్ 500 అండి. తర్వాత ఇక్కడ ముఖ్య అతిథిగా డిఎస్పీ సత్య గారు వస్తున్నారు. నెక్స్ట్ తర్వాత ఏమో ఈరోజు సంక్రాంతి ముగ్గులే కాకుండా మా వాకింగ్ ట్రాక్ మీద కొట్టిపాడు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.